అబ్బాయి గారు అన్నాళ్ళండి ఎలా ఒంటరిగా ఉంటారో, ఎవరన్నా చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదండి. మన చెల్లిని ఒక అయ్యి చేతుల్లో పెట్టండి, మనం ఎలా చేసుకుంటాంరా? దాన్ని ఒక అయ్యి చేతుల్లో పెట్టిన తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు. నేను చాలా బాగున్నానమ్మా. ఆ దేవుడి దయవల్ల ఈసారి బాగానే పండిందమ్మా. 4 రోజుల్లో కోత కోస్తాం తల్లి. నీ చదువేలా ఉందమ్మా? మా అన్నయ్య కష్టం ఎప్పటికీ వృధా పోకూడదని కాలేజ్ టాపర్నయ్యా నేను. చాలా సంతోషం నాన్న. మేం చదువుకోపోయినా నువ్వు బాగా చదువుకుని ఈ ఊరికి కలెక్టర్గా రావాలరా. సరే అన్నయ్య, నువ్వెప్పుడొస్తున్నావు అన్నయ్య? నిన్ను చూడాలనిపిస్తుంది అన్నయ్య. ధాన్యం అమ్మిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని వస్తానరా. మా గురించి ఆలోచించకుండా నువ్వు టయానికి తిని మంచిగా చదువుకోవే. మిస్యూరా బంగారు తల్లి. అబ్బాయి గారు, మీకు చెల్లెంటే ఎంత ప్రేమండే. సరే గాని అబ్బాయి గారు, మీకు ఎప్పుడు చెల్లె లోకమైతే ఎలాగండే? అది బాగా చదువుకుని ఈ ఊరికి కలెక్టర్గా రావాలి. మంచోడిని తీసుకొచ్చి దానికి పెళ్లి చెయ్యాలి. ఆడు ఏ లోటు లేకుండా దాన్ని చూసుకుంటే అది మహారాణిలా బతకాలి. అప్పుడప్పుడు దాని ఇంటికెళ్ళి చేతి వంట తింటే చాలరా మనకి. అవునండే, చెల్లెమ్మ చేతి వంట అమృతం అండే. ఈసారి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి. సరేరా, తప్పకుండా వెళ్దాం. తీసుకో. కూల్ డ్రింక్, నాకోసం విస్కీ. థ్యాంక్స్. రామ్, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. నువ్వేం భయపడు మాకు, నేను డ్రాప్ చేస్తాను. మన ఫ్రెండ్స్ అందరం ఇక్కడే కలుసుకుంటాం. అవును, సుజాత ఇంకా ఎందుకు రాలేదు? వచ్చేస్తూ ఉంటుందిలే, నువ్వు డ్రింక్ ఎంజాయ్ చేయి. రాజు ఒక్కడికే బయట బోర్ కొడుతుందేమో. ఆడి గురించి వదిలే, మన గురించి ఆలోచించి. ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మా అన్నయ్యకి చెప్పకుండా ఎప్పుడు ఇలా బయటికి రాలేదు. మీ అన్నయ్య అంటే అంత భయమా? భయం కాదు, భక్తి. మా అన్నయ్యకి నేనే లోకం. నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అలాంటి అన్నయ్యకి చెప్పకుండా నేనెప్పుడు బయటికి రాలేదు. పిచ్చిదానా, నాలాంటి మంచోడిని లవ్ చేస్తానని చెప్పి మీ అన్నయ్యతో చెప్తే ఆయన ఎలవని పంపించేవాడు. పెళ్లికి ముందు ఇలాంటివి ఏవి చేయనని ప్రామిస్ చేసావు కదా.
ఓకే మై స్వీట్ హార్ట్, నో హగ్గింగ్స్, నో టచింగ్స్, నో కిస్సింగ్స్. సరే మీ ఫ్రెండ్ ఒక్కడే బయట ఎందుకు? అబ్బా ఏంటి నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది. సరే వాడిని రమ్మని చెప్తాను, నువ్వు ఇక్కడ పడుకో. ఏంట్రా ఎవరైనా పడిపోతారా? నువ్వు దాగరా, నువ్వు దాగు. అమ్మా కావ్యా, చూసావారా నా చిట్టి తల్లి నన్ను చూడకుండా ఉండలేదని చెప్పానా? అందుకే కదండి చెప్పేది, నెలకొక్క మారైనా చూసేళ్ళమనేది. అయినా ఇప్పుడే ఇంత ఇదైపోతే రేపొద్దున పెళ్ళి అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారండి? మా ఊర్లోనే మంచి సంబంధం చూసి దాన్ని పెళ్లి చేస్తానరా, అదెప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. అవునండి. అమ్మా అమ్మా కావ్య. అన్నయ్య ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. ఏమైందిరా నాన్న అట్లా ఉన్నావు, అంతా ఓకేనా? అంతా ఓకే అన్నయ్య. మీరు కాలి చేతులు కడుక్కోనండి, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. సరే. చూసావారా తల్లైనా చెల్లైనా ముందు కడుపు చూసిద్దరా. అవునండి అబ్బాయి గారు, మన సెల్లెమ్మ గారి చేతి వంట తిని చాలా రోజులైందండి. పదండి పదండి. ఏమ్మా బంగారు తల్లి, నీ చదువు ఎలా ఉంది? అన్నయ్య నన్ను క్షమించన్నయ్యా. ఏమైందిరా? నేను చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య. ఏమైంది నాన్న, ఏడవకుండా చెప్పు. అన్నయ్య నాకు అర్థం కావట్లేదు నేనేం చేయాలో. నేను చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయాను అన్నయ్య. నాకు బతకాలని లేదన్నయ్య, చచ్చిపోవాలనుంది. ఎలమ్మా, ప్రతి అన్నయ్యకి ప్రేమను పంచడానికి ఒక చెల్లున్నట్టే ఆ చెల్లికి ఏ కష్టం వచ్చినా ఎదురుండి పోరాడడానికి ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. అమ్మా నేను వచ్చేసా కదా, ఆడికి ఎలా బుద్ధి చెప్పాలో చూపిస్తాను. ఎడమ్మా తల్లి, నా బంగారు తల్లి కదూ, నేను వచ్చేసా కదమ్మా. ఊరుకో తల్లి. చెల్లి ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లమా? మీ చెల్లి జీవితం అయిపోయింది అన్నయ్య.
ఇంకెవరికి ముఖం చూపించుకోలేను. నేను చనిపోవడం తప్ప వేరే దారి లేదు. ఏమైందో చెప్పు. ప్రకాష్ గారు నా వీడియో రికార్డ్ చేశాడు. ఎవరికి చూపించాడో తెలియదు, కానీ ఎవరికైనా చెప్తే ఇంటర్నెట్ లో పెడతా అన్నాడు. సరే, నువ్వేం బాధపడచ్చింది, వారి సంగతి నేను చూసుకుంటాను. నీ చెల్లితో ఎవడో అసభ్యంగా ప్రవర్తించాడని అంత బాధపడిపోతున్నావే? అందరు ఆడపిల్లలు అలాంటి వాళ్ళు కాదా? నా చెల్లికి ఇంత కష్టం కలిగినా తట్టుకోలేనురా నేను. ఇవాళ చచ్చిపోతానంటుంది, అనుక్షణం కుమిలిపోతుంది. ఈ రోజైనా నీకు తెలిసి ఉంటదరా ఆ బాధ అంటే ఎలా ఉంటదో. ప్రతి అన్న తన చెల్లికి ఏ కష్టం రాకూడదని అనుకుంటాడు, కానీ తను మోసం చేసిన అమ్మాయి గురించి మాత్రం ఎందుకు ఆలోచించడు? ప్రకాష్ మంచివాడు కాబట్టి జరిగిందంతా వచ్చి నాకు చెప్పాడు. నాకు తెలిసిన రోజే నిన్ను చంపేసేవాణ్ణి, కానీ ఒక అన్న పడే బాధ నువ్వు ఎలా అర్థం చేసుకుంటారా? అందుకే జరిగిందంతా వచ్చి మీ చెల్లికి చెప్పాను. నిన్ను నమ్మలేదు నువ్వు ఇలా చేసావని. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను, నీలాంటి అన్న ఏ చెల్లికి ఉండకూడదని. ఛీ, సారీ అమ్మా, నేను మొత్తం డిలీట్ చేసేస్తాను. ఒక ఆడపిల్లని మోసం చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఈరోజు స్వయంగా తెలిసింది. నన్ను క్షమించి చెల్లి. క్షమించాల్సింది నేను కాదు, ఆ అన్న చెల్లెళ్ళు. నన్ను క్షమించి కావ్య. రామ్, ఈ సృష్టిలో ప్రతి ఆడది తల్లిగా చెల్లిగా భార్యగా ప్రేమను పంచుతూనే ఉంది, కానీ ప్రతి మగోడు ప్రియుడిగా భర్తగా ఆమెను మోసం చేస్తానే ఉన్నాడు. కానీ అదే మోసం చేసే ముందు ఆ ఆడదాని తల్లిగా చెల్లిగా ఊహించుకుంటే ఈ తప్పులే జరగదు. ప్రేమించేది నిన్నే, ప్రేమిస్తుంది నిన్నే, ప్రేమిస్తూ ఉండేది నిన్నే. లవ్ యూ రామ్. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఎందుకమ్మా, నువ్వు సుఖంగా ఉంటే చాలు. రామ్, నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. మా ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే మా షార్ట్ ఫిల్మ్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.